Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Gandhi gari daggariki oka vyakti vachi ఆయన గుండుసూదులు గుచ్చి పెట్టుకున్న వస్తువు తీసి ఇలా చూసబ్బో చాలా బాగుంది అన్నాడు. తెగిపోయిన ఖద్దరం ముక్కలతో తయారు చేసి దానికి గుండుసూదులు గుచ్చుకున్నారు ఆయన. ఇలా ఇలా తిప్పి అలా పక్కన పెట్టాడు. గాంధీ గారు కూర్చున్న ఆయన లేచి వచ్చి ఆ వస్తువు ఎక్కడ తీసి ఇంకో చోట పెట్టాడో ఆ వస్తువు తీసి మళ్ళీ అక్కడే పెట్టాడు. ఆ వ్యక్తి సిగ్గుపడిపోయాడు. మీ అమ్మగారికి నాన్నగారికి, ప్రత్యేకించి మీ అమ్మగారికి మీరు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? మీరు చదువుకున్న తర్వాత మీ పుస్తకాలు మీ ఆల్మెరాలో మీరు సర్దుకుంటే, మీరు చదువుకునేటప్పుడు మీరు చాప మీరు వేసుకుంటే, మీ చదువు అయిపోయాక మీ చాప మీరు తీసేస్తే, మీ బట్టలు మీరు ఉతుక్కుంటే, అసలు శుభ్రంగా ఉండడం వెనకాతల ఉండేటటువంటి పరిశ్రమ ఏమిటో మీకు ప్రారంభమవుతుంది. మీరు వాడుకునే వస్తువులంతా శుభ్రంగా ఉండాలి. గాంధీ గారికి అలవాటు ఉండేది. రాత్రి పడుకోవడానికి విడిపోయే ముందు ఆయన గదిలో ఉన్న వస్తువులన్నిటినీ శుభ్రం చేసి పొందికగా పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఆయన భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి వడ్డించడానికి వచ్చాడు. చేతిలో చెంచా జారి కింద పడింది. కడిగి పట్రా అన్నారు. కడిగి పట్టుకొచ్చి ఇలా బట్టతో తుడుస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావో, దాని నిండా ధూళుంటుంది, మళ్ళీ దాంతో తుడుస్తామే, మళ్ళీ కడిగి పట్రా అన్నారు. పరిశుభ్రతకి మారు పేరు జాతిపిత మహాత్మా గాంధీ. ఎక్కడికి వెళ్ళినా ఆ పరిశుభ్రత కోసం అలమటించిపోయేవారు. అది ఫోటోల కోసం చేసేది కాదు. పరిశుభ్రత అనేది ఎవరికి వాళ్ళు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఒకెత్తు, సామాజిక పరిశుభ్రత ఒకెత్తు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి అబ్దుల్ కలాం గారి వరకు ఈ దేశంలో బాధపడిన అంశం ఏమిటో తెలుసా? అబ్దుల్ కలాం గారు ఇక కొద్ది రోజుల్లో ప్రాణం వదిలిపెట్టేస్తారన్నప్పుడు కూడా ఆయన బాధపడిన అంశం ఏమిటంటే, ఈ దేశంలో చాలామంది యొక్క ఆరోగ్యము నశించిపోవడానికి కారణం రైళ్ళు ప్లాట్ఫామ్ మీద ఉండగా, స్టేషన్లలో ఉండగా బాత్రూములు వాడడమే. తెల్లవారుజామున ట్రైన్ ఒక స్టేషన్కి వచ్చిందనుకోండి, ట్రైను ఆగి ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన చేస్తే అది వెళ్ళి పట్టాల మధ్యలో పడిపోతుంది. పట్టాల మధ్యలో అంతా మలమూత్రములు పడిపోయి అనుకోండి, దాని మీద అంతా ఈగలు వాళ్తాయి. ఆ ఈగలన్నీ లేచొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టిన పలహారాల మీద వాళ్తాయి. ఈ పలహారాలన్నీ ఉదయం వేళ రైల్లో వెళ్ళిపోతున్న వాళ్ళు గబగబా వచ్చి ఈ పలహారం కొనుక్కుని రైల్లో కూర్చుని తినేస్తారు. ఇవన్నీ సూక్ష్మక్రిములతో క్రిములు లోపలికి వెళ్ళిపోయి వాడు అనారో ఇంటికి వెళ్ళగానే వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. అబ్దుల్ కలాం గారు చివరి రోజుల్లో కూడా తల కొట్టుకు చెప్పినది ఏమిటంటే, మీరు శుభ్రంగా ఉండడం కాదు, మీరు విద్యార్థులు, మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టేషన్లో ఆగి ఉన్న రైలులో మలమూత్ర విసర్జన చేయవద్దు. దాని వలన మీ తోటి భారతీయ పౌరులు ఎంతోమంది అనారోగ్యానికి బలైపోతున్నారు. రైలు ప్రయాణంలో ఉండగా అలా వాడినా దాని వలన ఇబ్బంది రాదు, తప్ప రైలు ఆగి ఉండగా చెయ్యవద్దు. గాంధీ గారు బ్రతికున్నంతకాలం తలకొట్టుకున్నారు. అబ్దుల్ కలాం గారు ఆఖరి శ్వాస విడిచిపెట్టడానికి కొద్ది రోజుల ముందు కూడా తలకొట్టుకున్నారు. మహాత్ములందరూ ఈ దేశంలో సామాజిక పరిశుభ్రత కోసం పొందినటువంటి బాధ అర్థం చేసుకుని మీ తరం నుంచి ప్రారంభం కావాలి. మీ తరం నుంచి ఎవ్వరూ కూడా రైలు ఆగి ఉన్నప్పుడు ఏ స్టేషన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్స్ వాడం. పెద్దవాళ్ళు వెడుతున్నా కూడా మంచి మాటలతో దీని గురించే కలాం గారు తాపత్రయపడ్డారు, దీని గురించే గాంధీ గారు తాపత్రయపడ్డారు. ఇటువంటివి చెయ్యకూడదని చెప్పాలి. బహిరంగ మల విసర్జన, బహిరంగ మూత్ర విసర్జన దేశ గౌరవాన్నే పాడు చేసి అప్రతిష్ట తీసుకొస్తాయి. ఇవాళ ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎక్కడ చూసినా శౌచాలయాలు కట్టుకుంటే డబ్బిస్తున్నాయి. తెలియని వాళ్ళు, అమాయకులు ఉంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళకి హితబోధ చేసి ఉపకారం చేసి అందరూ కూడా స్వచ్ఛమైనటువంటి భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలి. అలాగే శక్తి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనదై ఉండాలి. ఏమిటి దాని అర్థం? మీరు బాగా పట్టుకోవాలి ఆ మాట. నేను ఏది తింటానో అది నా శరీరం అనుకు శక్తిగా మారుతుంది. నేను మంచి తాజా పళ్ళు తిన్నాననుకోండి, మంచి రోగ నిరోధక శక్తితో మంచి శక్తిని పొందుతాను. నేను
కుళ్ళిపోయిన ఆహారం తిన్నాననుకోండి, వెంటనే శరీరానికి వ్యాధి వచ్చి శరీరం నీరసపడిపోతుంది. శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడం, వ్యాయామం చేయడం, శరీరాన్ని బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు. కానీ శరీరంతో పాటుగా సమస్త శక్తులకు కారణమైన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు లోపలికి ఏది పంపిస్తున్నారో దాని వలన మనసు ప్రభావితం అవుతుంది. ఈ కళ్ళతో ఏది చూస్తుంటారో దాని వలన మనసు కదులుతుంది. చెవులతో ఏది ఎక్కువ వింటారో దానిని బట్టి మనసు కదులుతుంది. మీరు ఏది ముట్టుకుంటూ ఉంటారో దాని వలన కదులుతుంది. మీరు ఏది వాసన చూస్తారో దాని వలన కదులుతుంది. నాలుకతో ఏది రుచి చూస్తూ ఉంటారో, ఏది తింటారో దాని వలన ఆరోగ్యము లోపల మనసు ప్రభావితమవుతుంది. బాగా నిలవ ఉన్న పదార్థాలు సంతోషం కోసం తినడం మంచిది కాదు. దేహారోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ కూడా ఈ దేశంలో గొప్పదేది అంటే అమ్మ చేత్తో పెట్టినటువంటి అన్నం. ఉదయం వేళ ఇంత పెరుగు అన్నం తిని విడితే ఉండేటటువంటి బలం, అందులో ఉండే సత్వం, ఎన్ని పిజ్జాలు, ఎన్ని బర్గర్లు, ఎంత నిలవ ఉన్న పదార్థాలు, లేకపోతే 3 నెలలు నిలవ ఉన్నటువంటి శీతల పానీయాలో తాగితే వచ్చేది కాదు. ఇప్పటికీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగినప్పుడు, వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు నేను అంటూ ఉంటాను, వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదట నివేదన ఏది చేస్తారో తెలుసా? వాళ్ళమ్మగారు ఒకుళమాతగారు పంపించినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యం పెడతారు ప్రాతకాలంలో. ఆయన తల్లి ఒకుళమాత పంపిస్తుంది ఆ పెరుగన్నం. వెంకటేశ్వరుడంతటి వాడు అమ్మ పెట్టిన పెరుగన్నం తిని పెడుతున్నాడు. పెరుగు అన్నం తింటే ఎక్కడ లేని బలం, చక్కటి బుద్ధి నిలబడుతుంది. వింటున్న విషయం బాగా శ్రద్ధగా మనసులోకి వెడుతుంది. తొందరగా దాహం వేయదు, శరీరం శోషించదు. అదే అనేక మసాలాలతో 3 నెలలు 4 నెలలు నిల్వ ఉన్న పదార్థాలని తిన్నారనుకోండి, విపరీతమైన దాహం, లోపల ఉన్నటువంటి చాలా సున్నితమైన జీర్ణ వ్యవస్థ దీర్ఘకాలంలో దెబ్బతింటుంది. అందుకే మీ అందరూ శరీరాన్ని రక్షించుకోవడానికి ఆహార నియమాన్ని పాటించాలి. మనసుని కాపాడుకోవడానికి, మనసు మంచి శక్తిని పొంది ఉండడానికి కళ్ళతో చూసేవి ఏది పడితేది చూడవద్దు. ఏది పడితేది చూసి లోపలికి వెళ్ళే అవకాశం ఇవ్వవద్దు. ఏది పడితేది వినవద్దు. వినడం చెవికి ధర్మమైన, అది మనసులో నిలబడడానికి అవకాశం ఇవ్వవద్దు. మహాత్ముల పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళు చెప్పిన మాటలు చదవండి. వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చదవండి. మంచి మాటలు లోపలికి తీసుకోండి. మంచి పదార్థములు తినండి. మంచి విషయాలు చూడండి. మంచి విషయాలు ముట్టుకోండి. చక్కగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహానుభావుడు మైళ్ళు మైళ్ళు నడిచి ఎన్నో దేవాలయాలు, ఎన్నో సంస్థలు, ఎందరో మహాపురుషుల్ని దర్శనం చేస్తుండేవారు. అలా దర్శనం చేసి ప్రభావితుడై అంత గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యాడు. ప్రయత్నపూర్వకంగా మీ జీవితంలో అలవాటు చేసుకోండి. ఒక కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడడం, సరార్థర్ కాటన్ బ్యారేజ్ చూడడం, చక్కగా డొక్కా సీతమ్మ గారు ఒకనాడు ఉన్నటువంటి ఇల్లు చూడడం, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఒకనాడు ఎక్కడ సమాధి అయిపోయారో ఆ ప్రదేశం ఇప్పటికీ కాకినాడ నడుబొడ్డిన బాలాజీ చెరువు జంక్షన్లో ఉంది. మహర్షి బులుసు సాంబమూర్తి గారు ఈ ఊరివాడు. ఆ సాంబమూర్తి గారు ఈ కాకినాడకి చేసినటువంటి మహోపకారం వల్ల వచ్చిన సంస్థలు, వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి. వాటి ద్వారా మీ మనసుని మంచి సంస్కారవంతం చేసుకోండి. మీరు ఎంత శక్తివంత మనసుని చేసుకుంటారో మీ మనసులోంచి మళ్ళీ అంత మంచి ఆలోచనలు వస్తాయి. మీరు ఎంత మంచి పదార్థం తిన్నారో అంత మంచి శక్తి మీ శరీరంలోంచి విడుదలవుతుంది. శరీరశక్తి మనశ్శక్తి రెండు మంచివై ఏకీకృతమైతే దాని వలన దేశము మీరు సంతోషంగా ఉంటారు. ఎంత గొప్పగా చదువుకున్నా గట్టిగా ఒక గంట నిలబడలేకపోతే, ఒక అరగంట మాట్లాడలేకపోతే, పావు గంట మాట్లాడాలంటే 20 మాటలు మంచినీళ్లు చప్పరించవలసి వస్తే ఇంకా ఏమి దాటి ఉన్నట్టు. అవసరమైతే 2 గంటలు మంచినీటి చుక్క ముట్టుకోకుండా మాట్లాడడానికి సొరపేటిక సహకరించగలగాలి. అవసరమైతే 6 గంటలు నిలబడగలగాలి. అవసరమైతే 5 గంటలు పద్మాసనం వేసి కూర్చోగలగాలి. అవసరమైతే 10 గంటలు కూర్చుని పుస్తకాన్ని చదవగలగాలి. అలా మీ శరీరాన్ని నిర్మాణం చేసుకోండి. అలా ఉత్తేజితంగా మీ మనసుని తయారు చేసుకోండి.
దాని ద్వారా మీకు మీరు గౌరవాన్ని తెచ్చుకోండి, మీ కుటుంబానికి దేశానికి గౌరవాన్ని తీసుకురండి అని అబ్దుల్ కలాం గారు ఆర్తితో మీతో చేయించినటువంటి ప్రతిజ్ఞ. అందుకని స్వచ్ఛమైన భూగోళం కొరకు, స్వచ్ఛమైన శక్తి కొరకు సర్వదా ప్రయత్నిస్తాను. వాకాటి పాండురంగారావు గారని ఒకప్పుడు మహానుభావుడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్గా ఉండేవారు. ఆయనకి ఆఫీస్ కారిస్తే ఆయన ఒక మాట చెప్పారు, మా ఇల్లు పక్కనే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు ఎంతో సమయం పట్టదు, నా దేశ పౌరుల ముఖాల మీద కార్బన్ మొనాక్సైడ్ కొడుతూ పొగ వదులుతూ నేను రావలసిన అవసరం నాకు లేదు, నేను నడిచి రాగలను, పక్కనే నాకు క్వార్టర్ ఇచ్చారు కాబట్టి నాకు కార్ అక్కర్లేదని రాసి ఇచ్చారు. అవసరమైనప్పుడు వాహనం వాడడం, అవసరం లేనప్పుడు వాహనాన్ని విడిచిపెట్టి ఎక్కువ నడిచి వెళ్ళగలగడం. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువుల వలన కూడా సమాజంలో కాలుష్యము పెరగకుండా చూడడం. మన ఇంటి మురుగునీరు అంతా వెళ్ళి నదీ జలాల్లో కలిసిపోవడం, చెరువులలో కలిసిపోవడం, తాగునీటిలో కలిసిపోవడం, ఇటువంటివి జరగకుండా చూసుకోవడం. శక్తి స్థానములైన వాయువు, నీరు ఇటువంటివి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం ఈ వయసు నుంచి మీరు కంకణం కట్టుకు ప్రారంభించండి. మీ తరం వేల్టికి మళ్ళీ గాంధీ గారు కోరుకున్నట్టుగా చెప్పులు లేకుండా నడవగలిగిన భారతదేశం తయారు కావాలి అన్నాడు ఆయన. అంత స్వచ్ఛంగా ఉండాలి నా దేశం, అప్పుడు స్వాతంత్ర్యం సిద్ధించినందుకు నేను సంతోషిస్తానన్నాడు. అటువంటి స్థితి కలుగుగాక. అలాగే ఈ దేశ యువకునిగా నా లక్ష్యాల సాధనలో ధైర్యంగా పనిచేసి ఇతరుల విజయాలను ఆస్వాదించాను.